ధనుస్సు రాశి వాళ్ళకి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి చిన్న పిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. అలాగే కవిత్వం రాసే వాళ్ళకి కవితలు రాయాలి, అలాగే కళాపరమైన అభివృద్ధి చేసుకోవాలి. కళలలో ఉన్న వాళ్ళకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి దాని పరంగా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే విద్యాపరంగా డెవలప్ చేసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. విద్యార్థులకు కూడా విద్యలో కూడా మార్కులు బాగా ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే మంచిది. అలాగే లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ ఇలాంటివి కూడా పెంపొందే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు. అలాగే భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూడడం వల్ల అనుకోని పరంగా అదృష్టం కలిసి వచ్చి వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల వాక్కు పరంగా కొద్దిగా స్వల్పమైన ఇబ్బంది, చికాకులు, మానసిక ఒత్తిడి ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సోదర సోదరి వర్గీయులతో మరియు తండ్రి తండ్రి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, ఇబ్బందులు, చికాకులు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక స్వల్పంగా మార్కులు తగ్గే అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు ఈ యొక్క వ్యయస్థానాన్ని కూడా చూడడం వల్ల కొద్దిగా విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా స్వల్పమైన ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి, దైవీకరణ బలం శక్తి పెంపొందడం మరియు మీరు అనుకున్న పనులు చేయడానికి మీ స్నేహితులు బంధువులు అందరూ సహకరించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సద్వినియోగపరచుకోగలరు. ఈ కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. జన్మజాతకంలో కూడా మీకు కుజుడు మేషరాశిలో కానీ అలాగే తులరాశిలో కానీ ఉంటే కనుక ఈ పరిణామాలు జరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ట లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం, శత్రుపీడ, రుణపీడ, రోగపీడ ఇలాంటివి కలిగే అవకాశం ఉన్నది. అలాగే లాభాల పేరుతో నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే సప్తమ దశమాధిపతి అయిన బుధ భగవానుడు పదవ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన ఇబ్బందులు, చికాకులు, కొద్దిగా సుఖ సంతోషాలు చెడగొట్టడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పని పెంచుకోవడం మంచిది. అలాగే మానసికంగా ఆలోచించుకోకుండా శారీరక శ్రమ ఎక్కువ చేస్తే కనుక ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేక పరిణామాలను కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. మానసిక ఒత్తిడి, చికాకులు ఇట్లాంటివి అధికంగా ఉండి తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, ఒత్తిడి ఇలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ యొక్క పదవ స్థానంలో ఉండడం వల్ల సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం నడిచే అవకాశం, వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు మీకు జన్మజాతకంలో కూడా కన్యరాశిలో ఉన్నా మరియు అలాగే కన్యరాశిలోనే ఉండి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ పరిణామాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 100%కి 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలరు. అలాగే ఈ లగ్నానికి 5వ స్థానంలో రాహువు అలాగే 11వ స్థానంలో కేతు ఉండడం వల్ల రాహు మహాదశ 18 సంవత్సరాలు అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తారు, మంచి శుభ పరిణామాలు కలుగజేస్తారు. విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి మరియు లాభాభివృద్ధి ఇలాంటివి కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలినట్లయితే కనుక మానసిక ఒత్తిడి, టెన్షన్స్ ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా అంటే గనక వీరికి లగ్నాధిపతి గురువు అవడం, గురువు కూడా కుజుడి చేత చూడబడడం, మరియు సూర్యుడు కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క లాభస్థానంలోకి రావడం, ఇలాంటి పరిణామాల వల్ల ఆరోగ్యం పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 18, 19 తారీఖుల నుంచి ఇంకా బాగుంటుంది ఆరోగ్యపరంగా. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, మరియు వజ్ర సమానమైన ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి వీళ్ళకి. అలాగే ఈ రాశి వారిలో, ధనుసు రాశి వారిలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఉంటారు, మరి అలాంటి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానాధిపతి కుజుడు కావడం, కుజుడు కూడా గురుడి చేత చూడబడడం, ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి 75% విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశ ప్రయాణాలు తొందరగా వీసా పాస్పోర్ట్లు మంజూరు అయ్యే అవకాశం ఉన్నది. అలాగే వీరు తొందరగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులకి అంటే ఈ రాజకీయ కారకుడు అంటే సూర్యుడు ముఖ్యంగా 18, 19, 18, 18వ తారీఖు నుంచి వీరికి రాజకీయ పరంగా అనుకూలమైన ఫలితాలు, పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా బుధుడితో పాటు ఉండడం వల్ల స్వల్పంగా 18వ తారీఖు దాకా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే కనుక కొద్దిగా బుధుడు పాపగ్రహం, ఒకవేళ జన్మజాతకంలో కనుక బుధ మహాదశ 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కనుక దీని ప్రభావం ఉండదు, అద్భుతంగా యోగిస్తుంది. ఒకవేళ జన్మజాతకంలో కనుక బుధ దశ కాకపోతే కనుక కొద్దిగా ఈ 18వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది. అలాగే అక్టోబర్ 14 అమావాస్య వస్తుంది. అమావాస్య తర్వాత విద్యార్థులకు కానీ ఇటు వృత్తి వ్యాపారం చేసుకునే వారికి కానీ రాజకీయ రంగాలకి కానీ విద్యార్థులకు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అది ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంత అద్భుతమైన కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే శుభగ్రహాలు అన్నీ కూడా ఒకసారి కనెక్ట్ అవుతున్నాయి. 18వ తారీఖు నుంచి అయితే కనుక ఇంకా 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 ఎక్సలెంట్ గా ఉంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు, అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి వీరు ఏదైతే చదివారో అదే ఎగ్జామ్ లో వచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే ఈ రాశి వాళ్ళు ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఆదిత్య హృదయం పారాయణ, అలాగే ఎవరైనా ఎవరి చేత వేరే వాళ్ళ చేత ఏమైనా పారాయణ చేయించుకోవాలనుకుంటే కనుక సుందరకాండ పారాయణ, దానిలో మీరు ఏదైతే ప్రతి కామ్యానికి సంబంధించిన పారాయణ, దేనికి సంబంధించిన దానికి సపరేట్ ఉంటుంది, దానికి సంబంధించిన పారాయణ రెగ్యులర్గా చేయించుకోవడం మంచిది. అలాగే మీరు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చన చేయించడం, మళ్ళీ అలాగే ఆ ప్రసాదం మీరు స్వీకరించడం, ఇలాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే మీకు ఈ యొక్క డబ్బు ఖర్చు అధికంగా అవుతున్నట్లయితే కనుక శని శుక్రులకు సంబంధించిన ధాన్యాలు అంటే బొబ్బర్లు అలాగే నల్ల నువ్వులు ఈ రెండు కూడా రెగ్యులర్గా ఆవుకి తినిపిస్తూ ఉండడం మంచిది. అలాగే నిత్యం ఓం నమ వెంకటేశ మంత్రాన్ని కూడా రెగ్యులర్గా జపిస్తూ ఉండడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.